ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం. దేవుడు స్టార్టింగ్లో ఏం చేసినాడంట? భూమిని, ఒకటే భూమి, ఆకాశాలను. అందుకే పాల్ భక్తుడు అంటాడు, నేను శరీరంగా తెలియదు ఆత్మలో తెలియదు కానీ మూడో ఆకాశానికి ఎత్తబడితిని అంటాడు కదా. సో భూమి మటుకు ఒకటే, ఆకాశం మటుకు ఉన్నాయి. ఓకే, రైట్. దేవుడు స్టార్టింగ్లో ఏం చేసినాడు? దేవుడు ఏదైనా చేస్తే సగం సగం చేస్తాడా? మంచిగా చేస్తాడా? కంప్లీట్గా. దాంట్లో ఏది మన పేరు పెట్టాడు? కంప్లీట్గా దేవుడు మంచి. మొదటి వచనంలో దేవుడు ఆది అందు దేవుడు. ఆది అంటే స్టార్టింగ్, ఫస్ట్, ఆది కారణం, స్టార్టింగ్, ఆదిలో ఫస్ట్ దేవుడు భూమి ఆకాశాలను సృజించాను. మొదటి వచనం అయిపోయింది. రెండో వచనం, భూమి నిరాకారంగాను. అదేంటిది? ఇప్పుడేమో దేవుడు మంచి చేసినాడు, మళ్ళీ ఇక్కడ నిరాకారంగా ఉంది అంటారు కదా. అయితే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనానికి, మొదటి అధ్యాయం రెండో వచనానికి మధ్యలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి. అది ఇప్పుడు చూద్దాం మనం. యెషయా గ్రంథము 45:18 చూడండి. భూమిని కలగజేసినంట, భూమిని సిద్ధపరిచినాడంట, స్థిరపరిచినాడంట. అది నిరాకారంగా ఎట్లయింది మరి? ఇప్పుడు నిరాకారంగా ఎట్లయింది? ఇప్పుడు నిరాకారంగా ఉండినట్లు ఆయన దానిని సూచింపలేదు కదా. యోబు గ్రంథము 38:4 చూద్దాం. యోబు గ్రంథము 38:4. ఇప్పుడు ఇది యెషయా భక్తుడు రాశాడు, అది మోషే భక్తుడు. ఇప్పుడు స్వయంగా యెహోవా దేవుడు తన నోటి నుండి ఏమంటున్నాడో మనం విందాం ఇక్కడ. అంటే దేవుడు భూమికి కూడా ఏమేసినాడంట? పునాది. భూమికి కూడా ఫౌండేషన్. అందుకే మనం కూడా ఇల్లు కడతాడు ఏం చేస్తాము? పునాది వేస్తాం కదా. అయితే పునాది వేసినది ఎప్పుడైనా చెడిపోతుందా? ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నప్పుడు పునాదిని బట్టే కదా ఇల్లు గట్టిగా ఉండేది కదా. అది దేవుడు భూమికి కూడా పునాది వేసినాడు. పునాది వేసిన భూమి ఎలా నిరాకారంగా అవుతుంది కదా? భూమి ఎలా నిరాకారంగా అవుతుంది? దేవుడు భూమికి ఏం చేసినాడు? ఫస్ట్ అన్ని మంచికి చేసినాడు, దాన్ని స్థిరపరిచినాడు. భూమికి పునాది వేసింది ఎవరు? దేవుడు. అంటే భూమికి పునాది లేదనుకుంటారు కానీ భూమికి పునాది ఉంది. నాకు తెలుసు దానికి రుజువు నేను, ఎందుకంటే ఒకసారి దేవుడు నాకు తీసుకెళ్ళి చూపించినాడు భూమికి పునాది ఎట్లా వేసినాడు. హల్లెలూయా. ఒకసారి దేవుడు తీసుకెళ్ళి నాకు భూమికి పునాది రాయి, ఇది ఇలా పునాది వేసిన దేవుడు ఒకసారి తీసుకెళ్ళి నాకు చూపించినాడు స్పిరిట్లో. వాస్తవం పునాది ఉంది. అంతవరకు పునాది అంటే ఎట్లుంటుంది అనుకునేటోని. దేవుడితో కమ్యూనికేషన్ చేయాలంటే మంచి డౌట్స్ రావాలి. ఏం రావాలి? ఇది ఎట్లా ప్రభువా, ఇది ఎట్లా ప్రభువా అంటే అది చూపిస్తాడు ఆయన. క్వశ్చన్ వేస్తే ఆన్సర్. నేను బైబుల్ చదివితే అర్థం కాకపోతే దేవుడు కడతా. భూమి గుండ్రంగా ఉంటుంది కదా, మరి గుండ్రంకి దానికి పునాది ఎట్లా వేస్తావు ప్రభువా అంటే తీసుకెళ్ళి చూపించి ఎట్లా వేసినారా బాబు అని చెప్పేసి. హల్లెలూయా. సో దేవుడు ఏం చేసినాడంట? భూమికి పునాది వేసినాడు. పునాది వేసిన భూమి ఎలా ఉంటుంది? స్థిరం. దేవుడు దానికి భూమికి పునాది వేసినాడు, స్థిరపరచడు, మంచికి పెట్టినాడు కదా, మంచికి పెట్టినాడు. అప్పుడు ఈ భూమి మీద ఎవరు ఉండేటోళ్ళు చూద్దాం ఇక్కడ. యోబు గ్రంథం 9:9 మరి లోయలను 24 చూద్దామా. దీంట్లో డైనోసర్స్ ఎలా ఉండేవి దీంట్లో దేవుడు వివరించాడు. ఒకవేళ మీరు యోబు 38:40 ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు చెప్తాడు భూమి మీద ఆ టైంలో డైనోసర్స్ ఉండేవి, నోటి విప్తే నోటి నుండి అగ్ని వెళ్ళేది. మనం చాలాసార్లు వింటుంటాం కదా డైనోసర్స్, చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు కనిపించవు. ఏమైనా అంతరించిపోయినాయి అంటారు కదా. ఇవన్నీ దేవుడు అప్పుడు సృష్టించినాడు. పెద్ద పెద్ద జంతువులను, పెద్ద పెద్దవన్నిటిని ఆ టైంలో ఉండేవి భూమి మీద. ఇవి డైనోసర్స్, ఇవన్నీ ఆ టైంలో ఉండేటివి. ఇవి ఆ టైంలో ఉండేవి. మరి ఆ టైంలో ఏం జరిగింది అంటే చూద్దాం. అది ఆ టైంలో ఏంటిది? దేవుడు భూమిని ఆకాశాలను సృష్టించినాడు. ఓకే, భూమి మీద పెద్ద పెద్ద మంచి పెద్ద పెద్ద జంతువులు ఉండేవి, సర్పం లాంటి ఆకారము, పెద్ద పెద్ద జంతువులు, డైనోసర్లు, అవన్నీ ఆ సమయంలో భూమి మీద ఉండేవి. అప్పుడు అన్నీ చక్కగా ఉండేవి. అప్పుడు ఇంకోటి జరిగేది ఏం జరిగింది అంటే యోబు గ్రంథంలో, సారీ, ఆదికాండం 6:2 ఒక మాట ఉంటుంది చూద్దాం. 6:2 యోబు 1:6 దేవుని కుమారులు నరుల కుమార్తెలు. ఎవరంట? దేవుని కుమారులు. దేవుని కుమారులు. ఓకే, దేవుని కుమారు. యోబు 1:6 దేవుని కుమారులు అని ఇంగ్లీష్ బైబుల్లో ఉంటారు. ఓకే, 2:1 చూద్దాం యోబులు అని. నెక్స్ట్ యోబు గ్రంథం 38:7 చూద్దాం. అంటే దేవుని ఒక కుమారు. ఈ వచనాలు ఏంటంటే
ఒకప్పుడు భూమి మీద దేవుడు కుమారులు ఉండేటోళ్ళు, వీళ్ళందరూ దేవుని ఏం చేసేటోళ్ళు, ఆరాధించేటోళ్ళు అన్నమాట. అంటే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు భూమిని పునాది వేసి మంచిగా ఉంది, భూమిని ఆకాశం చూసాడు, ఈ భూమి మీద అనేకమైన జంతువులు వీళ్ళు ఉండేటోళ్ళు. అప్పుడు మనుషు కుమారులు ఉండేటోళ్ళు, ఎవరు ఉండేటోళ్ళు, మనుషు కుమారులు, దేవునికి కుమారులు అప్పుడు భూమి మీద నివసించేటోళ్ళు అప్పుడు. ఓకే, బైబుల్ రెఫరెన్స్ నేను చెప్తున్నా, వేరే కొత్త టీచింగ్ నేను ఏం చేయను. అయితే దేవుడు ఫస్ట్ దేవుడు దూతల్ని సృష్టించాడు, దేవుడు దూతల్ని సృష్టించాడు. ఒకవేళ మన దానియేలు గ్రంథంలో చూస్తే 10వ అధ్యాయం 13వ వచనంలో ఆడ మిఖాయేల్ అని ఉంటాడు, లూకస్ వార్త మత్తయి సువార్తలో మనం చూస్తే గాబ్రియేల్ అని ఉంటాడు కదా. చూడండి, మిఖాయేల్, గాబ్రియేల్, ఓకే, లాస్ట్కి ఏల్ ఏల్ వస్తుంది, మిఖాయేల్, గాబ్రియేల్. ఈ ఇద్దరు దూతల పని ఏంటంటే, గాబ్రియేల్ దూత ఏంటంటే సమాచారం అందించాలి, దేవుడి దగ్గర సమూహంలో ఉండేటోళ్ళు వీళ్ళు సమాచారం అందించాలి. మిఖాయేల్ ఏంటంటే ప్రొటెక్షన్ చేయడం అన్నమాట. ఓకే, అయితే ఈ లూసిఫర్, లూసియల్ అని లేదాడ, లూసిఫర్ ఉంది, అంటే ఈయన దేవుడి కంటే కొంచెం తక్కువగా చేసినాడు. దేవుడు ఏంజిల్స్ అందరి కన్నా ఈయన ఎవరు? అయితే ఈయనకు రెండు డ్యూటీలు ఉన్నాయి, వీళ్ళందరికీ ఒక్కొక్క పని అప్పచెప్తే దేవుడు లూసిఫర్కి రెండు అప్పచెప్పినాడు. రెండు ఏంటంటే, ఆయన కవరింగ్, అంటే దేవుని సింహాసనం కవర్ చేయడం ఒక డ్యూటీ అయితే, రెండోది ఆరాధించడం ఆయన పని, దేవుణ్ణి ఆరాధించడం ఆయన పని. అయితే దేవుడు ఇది ఆయనకు అప్పచెప్పినాడు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. ఏంటంట, దేవుడు సింహాసనం కన్నా ఇంకా హై, ఈక్వల్ కాదు, ఇంకా హైలో వెళ్దామని అనుకున్నాడు. ఎవరు? లూసిఫర్. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని అని నీవు మనస్సులో అనుకుంటే కదా, అనుకుంటేవి కదా. చూడండి, అప్పుడు ఇన్ని దూతలు, ఇన్ని మనుషు కుమారులు అన్ని ఉన్నప్పుడు కూడా ఎవరు ఏం మనసులో అనుకుంటున్నారో ఎవరు తెలిసిపోతుంది? అది బైబిల్ 139 కీర్తన చేయడానికి, మనకు ఆలోచన పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు కదా. అందరు ఆలోచనలు అన్ని ఎరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే, నీకు ఆలోచన ఏం వచ్చిందో దేవుడికి తెలిసిపోయింది. ఏమని? ఈయనకేంది? దేవుడు కన్నా. అయితే గాబ్రియేల్ గురించి దేవుడు ఎట్లా సృష్టించడం లేదు, మిఖాయేల్ని దేవుడు ఎట్లా సృష్టించలేడు, కానీ ఈ లూసిఫర్ని దేవుడు ప్రత్యేకంగా ఎట్లా సృష్టించినాడో ఎజెకియేల్ గ్రంథం 28వ అధ్యాయం చూద్దాం. దేవుని తోటయ్యగు ఏదేనులో నీ ఉంటివి. ఎవరు ఉంటారంట ఫస్ట్? ఏదేను తోటలో ఫస్ట్ ఎవరున్నారు? ఆదమవ్వ కాదండి, ఫస్ట్ ఎవరున్నారు? లూసిఫర్ ఉన్నాడు ఫస్ట్. లూసిఫర్, వీళ్ళందరూ మనుషు కుమారులు ఆ టైంలో ఉన్నారు. మాణిక్యము, గోమేధికము. చూడండి, దేవుడు లూసిఫర్కి ఎలా క్రియేట్ చేశాడు చూడండి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సూలిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము. చూసినారా, చాలా మంది అంటారు రాళ్ళు పెట్టుకోరా నీకు కలిసి వస్తుంది అంటారు. ఏమంటారు? ఉంగరంకి రాయి పెట్టుకుంటారు కదా, నా ఏంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కొంతమంది రాయలు పెట్టుకుంటారు, కొంతమంది పేరు పట్టుకు రాయి పెట్టుకుంటారు. ఇవి ఎక్కడి నుండి వచ్చినవి? అర్థమవుతుందా? హల్లెలూయా. ఇవి చాలామంది రాయి అంటారు కదా, ఈ రాయలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి పెట్టినాడు దేవుడు? లూసిఫర్. ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారు దేనికి? ఎవరు నమ్ముతారు ఇప్పుడు ఇవన్నీ? ఎవరు నమ్ముతారు ఇప్పుడు ఇవన్నీ? అది దేవుడు లూసిఫర్కి అందంగా ఉండడానికి కోసం ప్రెషియస్ స్టోన్స్ పెట్టాడు. ఓకే, ఈ రోజులలో జాతకాలు మార్చుకోవడానికి రాళ్ళు పెట్టుకుంటున్నాడు. అంటే ఎవరు అనుచరులు పెట్టుకుంటారు ఇప్పుడు అవి? ఓకే, ఈ స్టోన్స్ అని ఎక్కడున్నాయి అంటే బైబిల్లోనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏం స్టోన్స్? గ్రాల్ స్టోన్స్, ఆ స్టోన్స్ ఎక్కడున్నాయి? ఇవో ఇవన్నీ ఎవరికి పెట్టినాడు దేవుడు? సో ఇప్పుడు ఎవరెవరు పెట్టుకుంటారో మీ ఇష్టం. రైట్. ఇప్పుడు ఇక్కడ అంతా ఇది చూస్తే దేవుడు ఇవన్నీ వజ్రాలు చూడండి, ఇక్కడ చదవండి, ఇక్కడ చదువుతాం. మాణిక్యము, మాణిక్యము అను అమూల్య
రత్నములతోను బంగారముతోను నీవు బంగారముతోను నీవు అలంకరింపబడి అందుకనే బంగారం పెట్టుకోలే అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి నీకు సిద్ధమైనరి అంటే నువ్వు రెడీ చేసేటప్పుడు నీకు సైన్యం కూడా రెడీ అయిపోయినా అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా 14 వచనం అభిషేకము నొందిన కెరూబువై కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను ఎలా ఉన్నాడంట ఆయన ఆశ్రయంగా ఉన్నాడు మళ్ళీ చదవండి వర్డ్ అభిషేకము నొందిన అభిషేకం పొందినాడు ఈయన ఎవరు లూసిఫర్ ఏం పొందుకున్నాడు అభిషేకం అందుకోసం అభిషేకం వాల్యూ అనగా తెలుసు అందుకోసం అభిషేకం జోలికి వాళ్ళకి ఎట్లా పోవాలో పోదు వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే ఈయనకి ఏంటిది అభిషేకింపబడిన వ్యక్తి కాబట్టి లూసిఫర్ లూసిఫర్కి అభిషేకం వాల్యూ బాగా తెలుసు అభిషేకం నొందిన నొందిన కెరూబువై కెరూబువై యొక ఆశ్రయముగా ఆశ్రయం ఏంటంటే ఎట్లున్నాడంట ఆయన ఆశ్రయంగా ఉన్నాడంట ఈయన డ్యూటీ ఏంటిది ఆశ్రయంగా ఉండడము రెండోది వర్షిప్ తీసుకెళ్లి దేవుణ్ణి ఇవ్వడం వర్షిప్ చేయడం ఈయన పని దేవుడు పెట్టినాడు ఎవరి పని లూసిఫర్ పెట్టినాడు ఎప్పుడైతే ఈయనకి హృదయంలో వచ్చిందో దేవుడికి ఏం వచ్చింది ఫుల్లు కోపం వచ్చింది ఏంటిది దేవుడికి ఏం వచ్చింది ఎప్పుడైతే దేవుడు చూడండి మనం కూడా మన పిల్లలకి అన్ని మంచిగా ఇచ్చినాక వాడేదో ఖరాబ్ పని చేసిన అనుకో ఎట్లుంటుంది ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు కొడుకుది పెళ్ళి అవుతుంది పెళ్లి చేద్దాం అనేసి మంచి అమ్మాయిని చూసి కొడుకుకి పెళ్లి చేయాలంటే ఆ కొడుకు ఏమో బిచ్చపడి ఆమెతో లేచిపోయినాడు అనుకో ఎట్లుంటుంది ఇంత చిల్లర పని చేస్తామని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారు ఈ అరేంజ్మెంట్స్ మొత్తాన్ని ఏం చేస్తారు మొత్తం ఖరాబ్ చేస్తారు కదా దేవుడు కూడా అదే విధంగా ఇంత మంచి చేసినప్పుడు ఈ లూసిఫర్ చేసిన పనితో దేవుడు కోపం వచ్చి ఈ భూమిని కూడా తలక్రిందులు చేసినాడు అది బైబిల్లోనే ఉంది చూద్దాం మనం ఇప్పుడు ఎక్కడ చూద్దామంటే యెషయా గ్రంథం 34:11 చూద్దాం యిర్మీయా 4:23 దేవుడు ఫస్ట్ చేసినప్పుడు ఎలా ఉంది మంచి ఆకారం ఉంది ఇప్పుడు ఏమైంది నిరాకారం అయిపోయింది భూమి ఏమైంది నిరాకారం అయిపోయినా భూమి నిరాకారం అయిపోయింది శూన్యముగాను ఉండెను ఎట్లా ఉందండి ఫస్ట్ దేవుడు చేసినప్పుడు మంచి చేసినాడు కానీ ఇవి సాధు లూసిఫర్కి చెడు తలంపులు వచ్చిన తర్వాత కోపం వచ్చినాక ఏం చేసాం మొత్తము డెకరేషన్ ఎలా అయితే మనమంతా కోపంగా చెడగొట్టేస్తామో దేవుడు కోపం వచ్చి భూమిని అంతా కుప్ప చేసి పడేసినాడు దేవుడు చూడండి అక్కడ ఏమైంది నిరాకారం అయిపోయింది ఇప్పుడు మంచి ఆకారం ఉందనుకోండి ఇది కోపం వస్తే తీసి ఇట్లా పడేస్తాం కదా అప్పుడు ఏమో దానికి ఆకారం ఉండదా కదా నిరాకారంగా నిరాకారముగాను శూన్యముగాను ఉండేను శూన్యం అయిపోయింది మొత్తం ఆకాశము తట్టు చూడగా చూడగా అచ్చట అచ్చట వెలుగు లేకపోయాను ఏం లేదు వెలుగు లేదు సూర్యుడు ఏమైనాడు పోయింది లైటింగ్స్ అన్ని పెడతాం కదా కర్ర తీసుకుని ఓ డాక్ డాక్ కొట్టేసిండు అనుకో ఏమవుతుంది ఏదో కనిపిస్తుందా ఏం కనిపిస్తుంది ఏమైనా సూర్యుడు లేడు వెలుగు లేదా పర్వతములు చూడగా అవి అవి కంపించుచున్నవి కంపించుచున్నవి కనిపించట్లేదా కొండలన్నీ కదలుచున్నవి నేను చూడగా నరుడొకడును లేకపోయాను ఎవరును ఏమైనా మళ్ళీ అందరు భూమి మీద జంతువులు ఉన్నాయి మనుషు కుమారులు ఉన్నారు దేవుని కుమారులు ఉన్నారు దూతలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఏమైనా ఆ టైంలో ఏదని టోటల్లో లూసిఫర్ ఉంటారు మనుషు కుమారులు దేవు ఆరాధిస్తే ఈ ఆరాధన తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వాల్సిన పని ఎవరిది లూసిఫర్ ఏదని టోటల్లో ఉండేటోడు ఆయన ఫస్ట్ ఎవరు లూసిఫర్ ఏదని టోటల్ ఉండేటోడు భూమి మీద జనాలు ఉండేటోళ్ళు అందుకే మీరు తువ్వకాలు చూసినప్పుడు ఓ పెద్ద పెద్ద వెంకలు దొరికాడు కదా ఆ పెద్ద పెద్ద వెంకలు వాళ్ళు రీసెర్చ్ చేసి ఇది 100,000 సంవత్సరాలు 50,000 సంవత్సరాలు అని అంటారు కదా అది 50,000 సంవత్సరాలు ఎప్పుడు అంటే అప్పుడు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంకి రెండో వచనం కాదు మొదటి వచనం అప్పుడు అందుకు వాళ్ళు చూస్తే వీళ్ళు ఇంత పెద్ద ఈ డైనోసార్ వెంకలు ఇదంటే ఇన్ని సంవత్సరాలు 1,000 సంవత్సరాలు పాతది ఇది ఇన్ని సంవత్సరాలు సైంటిఫిక్ అన్ని ప్రూఫ్ కావాలి వాళ్ళు సో అవన్నీ వాళ్ళు ఎలా ప్రూఫ్ చేస్తారంటే అప్పుడు ఉండేటివి మనుషులు అంత పెద్ద పెద్ద అప్పుడు ఉండేటోళ్ళు వాళ్ళు ఎప్పుడు ఆ టైంలో వాళ్ళు ఉండేటోళ్ళు ఇంకా మనకి ఇంత కొంచెం ముందుకు వద్దాం ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండను ఎగిరిపోయి ఉన్నాయి నేను చూస్తుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను భూమి ఏమైందంట ఎడారి అంటే ఏమీ లేదు
ఏమీ లేదు మొత్తం ఎడారేనా అందులోని పట్టణములన్నీయు యెహోవా పట్టణములన్నీయు యెహోవా కోపాగ్నికి కోపాగ్నికి నిల్వలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను అంటే ఇంతకు ముందు ఏముండేది ఇక్కడ పట్టణాలు ఉండేటివి కదా భూమి మీద అవన్నీ ఏమైనాయి యెహోవా కోపాగ్నికి ఏమైనవన్నీ పడగొట్టబడి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు ఈ దేశమంతయు పాడగును గాని చాలు ఇక్కడ వద్దాం మనం ఇక్కడ యోబు గ్రంథము 9:5 వద్దాం వాటికి తెలియకుండా తెలియకుండా పర్వతములను పర్వతములను తీసివేయువాడు తీసివేయువాడు ఆయనే ఏమైందంట పర్వతముల నుండి తీసివేసినాడు దేవుడా ఉగ్రత కలిగి వాటిని వాటిని బొర్లదోయివాడు ఆయనే ఆయనే యూదా 6:7 ఇప్పుడు లూసిఫర్ తో పాటు తనకు సైన్యం ఉండేది ఎంత సైన్యం అంటే 33 కోట్ల దూతలు ఉండేది ఈ సైన్యం అంతటి ఏమైందంట వాళ్ళు ఆ ప్లేస్ విడిచిపెట్టాల్సి వచ్చింది ఏ ప్లేస్ ఇప్పుడు నిందక చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఏమని కొడుకు బిచ్చపూడ ఆమె లేపకపోతే తండ్రి ఆస్తి ఇస్తాడా ఇళ్ళ ఇంటికి రావద్రా బిడ్డ అంటాడు కదా నువ్వు నా కొడుకుగా పో అన్నాడు ఇక్కడ కూడా అదే జరిగింది దేవుడు ఏం చేశాడు ఆ దూతలు ఏం చేశారు పరలోకాన్ని దేవదూతలు తమ నివాస స్థానంలో ఏం చేశాడు దూతలన్నీ విడిచిపెట్టారా మహాదినమున మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఏంటంట తీర్పు జరిగే వరకు ఎక్కడ పెట్టేసినాడు దేవుడు కటిక చీకటిలో కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి బంధించి భద్రము చేశాను భద్రం చేసి ఇంకో వచనం యెషయా గ్రంథము 24:1 చూడండి ఇది ఎప్పుడు జరిగింది ఇవన్నీ ఆది కాండం 1:1 జరిగింది ఇవన్నీ ఓకే ఎప్పుడైతే లూసిఫరు నేనే ఈ మహిమంతా నాకు రావాలి కదా నేను దేవుడి కన్నా ఎక్కువ పైన వేసుకుని అన్నాడో అప్పుడు దేవుడు కోపం వచ్చి భూమిని అంతటిని సర్వ సృష్టిని ఏం చేసినాడు దేవుడు అంతా మొత్తం నాశనం చేసింది తన కోపాగ్నితుని మొత్తము నాశనం చేసినాడు అందుకోసమే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఇప్పుడు ఆది కాండం 1:2 వద్దాం ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇన్ని రెఫరెన్సెస్ ఎందుకు చెప్పినానంటే బైబుల్ వాస్తవం అని చెప్పేసి ఓకే అది ఆది కాండం 1:1 2 కొన్ని లక్షల సంవత్సరాలు గ్యాప్ ఉంది చాలా సంవత్సరాలు తేడా అందుకోసమే చాలా మంది సైంటిస్ట్ భూమి అయి 1000 సంవత్సరాలు అయింది 1000 సంవత్సరాలు అయిందని వాళ్ళు ప్రూవ్ చేస్తారు మనం ఏమంటాము 6000 సంవత్సరాలే అయింది పిచ్చోడు అంటాం కాదు వాస్తవం భూమి చేసి దేవుడు చాలా 1000 సంవత్సరాలు దానికి బైబులే ఆధారం వీళ్ళు ఇప్పుడిప్పుడు రీసెర్చ్ చేసి చెప్తున్నారు కానీ బైబుల్ ఎప్పుడో చెప్పింది మనకు భూమి భూమి నిరాకారముగా ఇప్పుడు నిరాకారంగా ఉంది ఎప్పుడుంది కొన్ని 1000 సంవత్సరాల తర్వాత నిరాకారంగా ఉంది ఇప్పుడు దేవుడు ఏంటి కోపం ఎంతసేపు ఉంటుంది దేవుడికి అన్న క్షణకు మాత్రమే సో అప్పుడు అవన్నీ చేసినప్పుడు అప్పుడు మనుషు భూమి మీద ఉన్న మనుషులు అవన్నీ దేవుడు ఏం చేసి దేవుడు కుప్ప చేసి పడేసినాడు ఆ క్షణం కోపంలో ఆయన కోపాగ్ని చేత భూమిని ఆకాశాన్ని మొత్తాన్ని దేవుడు నాశనం చేసినాడు దాని తర్వాత మళ్ళీ కోపం చల్లారినాక మళ్ళీ అప్పుడు ఏం చేసినాడు దేవుడు ఇప్పుడు చూద్దాం 2 కొద్దాం అప్పుడు దేవుడు ఏం చేసినాడు చూద్దాం భూమి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను భూమి ఎలా ఉంది ఇప్పుడు నిరాకారం అయిపోయింది శూన్యంగా ఎందుకంటే మొత్తం ఏం చేస్తారు కోపం వచ్చిన అంత ముద్ద చేసి పక్క పడేస్తారు కదా ఇప్పుడు మనం పని అయిపోయింది అనుకోండి ఏం చేస్తే కోపం వచ్చినా అంత ముద్ద చేసి చాలా చెత్తకుండలు ఇళ్ళ పెట్ట మంచిగా నీట్గా పెడతాము చెత్తకుండలు మొత్తం చెత్త అంతా మొత్తం కలిపేసి మిక్స్ చేసి అంత ఏంటిది డెకరేషన్ సామాన్ అవి ఇవి అంతా మొత్తం మిక్స్ చేసి చెత్త కుప్పలో మొత్తం కుప్ప చేసి పడేస్తాం కదా దేవుడు కూడా కోపం వచ్చాడు ఈ భూమి ఆకాశం అంతని కుప్ప చేసి మూలకపడే అందుకోసం నిరాకారంగానే ఉంది అప్పుడు దేవుడు చూడండి ఇప్పుడు చీకటి చీకటి అగాధ జలం పైన మొత్తం మూలకంటే చీకటి వెలుగు లేదు ఏం లేదు అక్కడ జలము పైన కమ్మి ఉండెను కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా ఇప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేసినాడు దాన్ని బాగు చేయాలని అనుకున్నాడు దేనిని భూమిని దేవుడు నాశనం చేసింది కదా ఇప్పుడు దేవుడు మళ్ళీ దాని కొద్దిగా కోపం తగ్గిపోయినాక దేవుడు మళ్ళీ దాన్ని బాగు చేయాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేసినాడు దేవుడు దానిలో గెలిచి ఏం చేసినాడు చదవండి అక్కడ దేవుడు వెలుగు కమ్మని పలకగా చూడండి దేవుడు వెలుగుని తయారు చేసినట్టుందా వెలుగుని సపరేట్ చేసినట్టుందా ఇప్పుడు లైట్ అయి అని అనుకో దేవుడు మాటల ద్వారా సృష్టిని సృష్టించింది కదా మాటలు పవర్ ఉంది కదా ఇప్పుడు లైట్ వేయ అంటే లైట్ వచ్చింది
అవునా నేను సృష్టించాలంటే తయారు చేయాలి అంటే లైట్ ఉంది కాబట్టి లైట్ ఏమంటే లైట్ వచ్చింది ఇప్పుడు దేవుడు కూడా అక్కడ ఏం చేసినాడు వెలుగు కలుగుమని పలకగా అంటే వెలుగు సెపరేట్ అయ్యింది ఆ వెలుగు కలిగేను కలిగేను వెలుగు మంచిదైనట్టు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు చూచెను ఏందంట మంచిదైంది ఇంతకు ముందు ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఏమైంది మంచిగైంది కదా మనం కూడా ఏదైనా ఉన్నప్పుడు మొత్తం ఒక్కడు తీసి అంటే ఇది ఒక్కడు మంచిగైందిరా కదా బియ్యంలో రాలు అన్ని వేసేసినాక ఆ బియ్యం ఈ ఈ బియ్యం కొని మంచిగైంది దీనిలో రాలేమీ లేవు అన్నాడు అప్పుడు దేవుడు ఏం చేసినాడు ఆ లైట్ మంచిగైంది లైట్ ఫిట్టింగ్ మంచిగా అయిపోయింది రైట్ ఆ రెండోది దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు ఏం చేసినాడు దేవుడు ఏం చేసినాడు చిక్కుంది అనుకో రెండు రాళ్లను బియ్యంని వేరు చేసినట్టు దేవుడు ఏం చేసినాడు సృష్టించలేదండి దేవుడు ఆల్రెడీ ఎప్పుడో సృష్టించినాడు దేవుడు అర్థమవుతుందని నేను చెప్పింది సో దేవుడు ఏం చేసినాడు రెండింటిని వేరుపరిచినాడు సృష్టించలే వేరుపరిచినాడు ఆ దేవుడు వెలుగునకు వెలుగునకు పగలనియు పగలనియు చీకటికి చీకటికి రాత్రనియు రాత్రనియు పేరు పెట్టాను పేరు పెట్టాను ఓకే సో ఇది రీక్రియేషన్ అవుతుంది దేవుడు మళ్ళా మరి ఈ దూతలందరూ ఏమైనారు ఇప్పుడు లూసిఫర్ వన్ సైన్యం అంతా దేవుడు పడేసినారు కదా వీళ్ళందరు ఎక్కడ పోయినారు మరి చీకట్లో పోయినారు ఏ చీకట్లో పోయినారు అగాధం ఈ భూమి కూడా అక్కడ ఉంది కాబట్టి కొన్ని దురాత్మలేమో సూర్యులకు పోయినాయి కొన్ని దురాత్మలేమో చంద్రులకు దూరిపోయినాయి కొన్ని నక్షత్రాల్లో దూరిపోయినాయి కొన్ని మధ్యాకాశం దూరిపోయి కొన్ని భూమి మీద కొన్ని సముద్రంలో దూరిపోయినాయి అందుకోసమే ఈ చేతబడి వీళ్ళు మంత్రాలు పూజలు చేసేటోళ్ళు గ్రహాలు కలవట్లేదు అంటే ఈ దయ్యానికి ఆ దయ్యానికి ఈ దయ్యానికి కమ్యూనికేషను కలవట్లేదు గ్రహాలకి ఎందుకంటే అవన్నీ కుప్ప చేసేసినాడు కదా దేవుడు ఏం చేసినాడు భూమిని ఆకాశాన్ని దూతలందరినీ అన్నిటి కలిపి మూలకు పడేసినాడు అవన్నీ దాంట్లోనే ఉన్నాయి మిక్స్ అయ్యి ఏవి దూతలు మనిషి కుమారులు ఈ సృష్టి అంతా ఏ ఎక్కడుంది మూలకు దాంట్లోనే కుప్ప ఉంది ఇప్పుడు దేవుడు అన్నింటినీ సపరేట్ చేస్తున్నాడు ఓకే దేవుడు అని సార్ అయితే చాలామంది అంటారు గ్రహాలు కలవట్లేదు ఎందుకు కలవట్లేదు ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాలి గ్రహాలు ఎందుకు కలవ కలిసినాయి మీ గ్రహాలు కలిసినాయా నా గ్రహాలతో పని లేదు నాకు ఏసు ఉంటే చాలు హల్లెలూయా ఏసు ప్రభు బిడ్డలు ఏమంటారు నాకు ఏసు ఉంటే గ్రహాలతో నాకు ఎందుకు అవి గ్రహాల్లో ఉన్నాయి పడిపోయినాయి నా ఏసు మృతిని జయించిన వాడు నాతో ఉన్నాడు హల్లెలూయా జయించిన వాడుకు గ్రేటా పడిపోయిన వాడు గ్రేటా హల్లెలూయా సో పడిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు పడిపోయిన వాళ్ళు వెళ్తారు నా గ్రహాలు కలుస్తున్నాయి చూడు ఇగో 1016 తీసుకురా నీ గ్రహాన్ని కొంచెం సెట్ చేస్తా మనిషి గ్రహాన్ని సెట్ చేస్తాడంట చూద్దాం ఇక్కడ రైట్ మనం రీక్రియేషన్లోకి వద్దాం ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ రీక్రియేషన్ చేస్తున్నాడు అన్నిటి దేవుడు దేవుడు వెలుగునకు వెలుగునకు పగలనియు పగలనియు చీకటికి చీకటికి రాత్రనియు రాత్రియనియు పేరు పెట్టాను పేరు పెట్టాను అస్తమయమును అస్తమయము ఉదయమును కలుగగా ఒక దినమాయను ఇప్పుడు ఏం చేస్తారు ఈ రోజు ఒక పని చేసినాం బై కదా పని చేస్తే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం కావాలి రిజల్ట్ కావాలి కూలి పాలు పని చేస్తారు ఈ రోజు ఇంత గోడ కట్టినాం అబ్బా కదా ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటిది మొత్తం చిక్కు ఉంది చిక్కులో గెలిచి రెండు తీసినాడు ఏంటి వెలుగు చీకటి రెండు వేరే చేసినాడు దేవుడు అబ్బా ఈరోజు ఒకటి మంచిగా అయిపోయింది ఏమైంది వెలుగు ఈ రెండు మంచిగా అయినాయి అన్నాడు అంటే ఏంటి ఖరాబ్ కాలేదు రైట్ రెండు దినం కదమ్మా మరియు మరియు దేవుడు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును ఏం చేసినాడు ఇప్పుడు సృష్టించినడా ఉన్నదానికి వేరుపరిచినడా క్లియర్ ఉందా బైబుల్లో ఏం చేసినాడు దేవుడు ఆ జలములను ఈ జలములను జలములను వేరుపరచును గాకని పలికెను వేరుపరచును గాకన్నప్పుడు రెండింటి డివైడ్ చేసినాడు దేవుడు దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను ఆ ప్రకారం ఆయను దేవుడు ఏం చేసినాడు ఇప్పుడు జలములను డివైడ్ చేస్తున్నాడు చేసిన కొలతి ఆ విధంగా అయింది సృష్టించట్లేదు దేవుడు మీరు అర్థమవుతుందా బైబుల్ దేవుడు సృష్టించట్లేదు దేవుడు ఏం చేస్తున్నాడు వేరుపరుస్తున్నాడు ఏం చేసినాడు కొన్ని నీళ్లు వేరుపరిచి పైకి తీసుకెళ్లి దానికి ఏమని పెట్టినాడు ఆకాశం అని పెట్టినాడు అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను రెండవ దినమాయను
ఏమైంది రెండో దిన దేవుడు ఏం చేసినాడు నీళ్ళనన్నిటిని సెపరేట్ చేసినాడు ఏం సెపరేట్ చేసి మధ్యలో నీళ్ళు పైకి పెట్టి దానికి ఏమన్నాడు దేవుడు ఆకాశం చేసి అందుకోసమే నాకు కొన్నిసార్లు విచిత్రం అనిపిస్తుంది నీళ్ళు పైన ఎట్లుంటాయి నీళ్ళు మనం ఇక్కడ ఆపగలుగుతామా నీళ్ళు ఆపగలుగుతామా మరి పైన ఎట్లుంటాయి నీళ్ళు మీరు పైకి వెళ్ళిన నీళ్ళు కింది నుండే కదా వెళ్ళేది సైంటిస్ట్ చెప్తాడు ఏంటిది కింది నుండి వెళ్ళి మళ్ళీ మనకు వర్షం వస్తుందని అంటారు కదా అది ఆల్రెడీ మా ఆదికాండ మొదటి అధ్యాయం మూడో వర్షం నాలుగో వర్షంలోనే ఉంది అవునా ఇప్పుడు ఈ నీళ్ళు పైకి వెళ్ళి ఎలా ఉంటున్నాయి పైకి వెళ్ళి ఎలా ఉంటున్నాయి దేవుడు మాట మీద ఉంటున్నాయి హల్లెలూయా దేవుని యొక్క మాట మీద ఉంటున్నాయి దేవుడు చేసినాడు ఆ కిందికి వద్దాం దేవుడు నీళ్ళను గెలిచి ఏం చేసినాడు నీళ్ళను వేరేపరిచినప్పుడు భూమి నీళ్ళ గెలిచి అందుకోసమే చాలామంది అంటారు భూమి నీళ్ళలో మూడో వంతు మట్టుకే భూమి ఉంది మీదదంతా వాటర్ ఈ భూమిని దేవుడు ఎక్కడ తీసుకోవాలి నీళ్ళ గెలిచి సపరేట్ చేసి భూమి వచ్చింది అవునా అందుకే మీరు మ్యాప్ చూడండి అంత చుట్టూ అంతా నీళ్ళు ఉంటాయి మధ్యలో భూమి ఉంటుంది దేవుడు ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టాను భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టాను జలరాశికి సముద్రం దేవుడు సృష్టిస్తున్నాడా వేరుపరుస్తున్నాడా రైట్ అది మంచిదని దేవుడు చూశాను ఏమైందంటే ఇది కూడా మంచిగా అయిపోయింది ఏం మంచిగా అయింది వెలుగు మంచిగా అయిపోయింది ఆకాశం మంచిగా అయిపోయింది కదా ఆకాశం కరాబ్ ఆకాశం మంచిగా అయిపోయింది వెలుగు మంచిగా అయిపోయింది ఇప్పుడు ఏం మంచిగా అయింది భూమి ఒకటొకటి రోజు దేవుడు ఏం చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు కాదా కొంతమంది అంటారు దేవుడు మంగళవారము మంచిది అని చెప్పలేదు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అంటారు మంగళవారం మంచిది కాబట్టి కొంతమంది ప్రయాణాలు చేయొద్దు అంటారు వాస్తవానికి అక్కడ దానికి దీనికి సంబంధమే లేదు దానికి దీనికి సంబంధము లేదు దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ములపించును గాక అని పలుకగా ఏమైంది ఆల్రెడీ ఇంతకు ముందు చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీరు ఫలించండి ఇప్పుడు అంటారు అయ్యా అయ్యా నా జాగా ఎవరో కబ్జ చేసుకున్నారయ్యా అంటే ఏ వీని జాగా వీడికి మళ్ళీ విప్పించేయండి ఇచ్చేసిన పో అన్నాడు అనుకో ఇప్పుడు ఏమైతే వాంది మళ్ళీ వాడికి సేమ్ వే ఇదే విధంగా ఏమైంది ఇప్పుడు విత్తనాలన్నీ ఇవి అయిపోయినాయి ఇప్పుడు ఏమైంది దేవుడు మళ్ళీ ఆజ్ఞీయంగానే వాటికంటే వాళ్ళు ఏమైనా దానికి అధికారం వచ్చి దానికి పవర్ వచ్చి మళ్ళీ అవి ఏమైనాయి విత్తనాలు ఇచ్చి చెట్లు ఫలాలు ఇచ్చేట్టు మళ్ళీ అవి ఇంతవరకు అవి ఏంది ఫలించకుండా ఉంటున్నాయి ఆ చెట్లు అవన్నీ ఫలాలు ఇవ్వకుండా ఫలించకుండా ఉంటున్నాయి ఎందుకు దేవుడు కోపాగ్నికి ఇదైపోయి కాలిపోయి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ దానికి దేవుడు ఏం పోస్తున్నాడు ఒకవేళ దేవుడు సృష్టించేది ఈ మొదటి అధ్యాయంలో సృష్టిస్తే దేవుడు విత్తనాలు నుంచి చెట్లను సృష్టించాను అని ఉండేది సూర్యుడిని సృష్టించాను చంద్రుడిని సృష్టించాను భూమిని సృష్టించాను జంతువులను సృష్టించాను అని ఉండేది దేవుడు ఇక్కడ సృష్టించట్లేదు ఏం చేస్తున్నాడు దాన్ని బాగు చేస్తున్నాడు దేవుడు ఎప్పుడో సృష్టించినాడు దేవుడు దాని కోపానికి దేవుడు కుప్ప చేసినాడు మళ్ళీ దానికి ఏం చేస్తున్నాడు బాగు వేరుపరచుకుంటా బాగు చేస్తున్నాడు కుదరదు కదండి విత్తనములు ఇచ్చు తమ తమ జాతి అంటే ఆల్రెడీ దేవుడు ఇంతకుముందు దాని జాతీయులు పెట్టేసినాడు గడ్డి జాతి అంటే చిన్న చిన్న గడ్డి ఉండడం పెద్ద చెట్లు అంటే పెద్ద పిచ్చి చెట్లు అంటే పిచ్చి చెట్లు అన్ని దాని జాతి ఏం చేసినాడు దేవుడు చూడండి దేవుడు ఏం చేసినాడు దాని జాతి అంటే మామిడికాయ ఒక జాతి యాపిల్స్లో కూడా చాలా రకాల యాపిల్స్ ఉంటాయి యాపిల్ ఉంటుంది యాపిల్ అంటే చిన్న పెద్ద దాని రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి దాని జాతి అంటే దేవుడు ఆల్రెడీ ఇంతకుముందు అవన్నీ ఉన్నాయి ఏమని చేసినాడు దేవుడు చెట్లు కూడా మంచిగా అయిపోయినాయి ఇప్పుడు ఏం చేసినాడు దేవుడు రైట్ ఈరోజు చెట్లు కూడా రోజుకి దేవుడు ఏం చేస్తున్నాడు ఒకటొకటి వేరే పరచుకుంటా దాన్ని మంచిగా చేసి అబ్బా ఇది కూడా మంచిగా అయిపోయింది ఇది కూడా మంచిగా అయిపోయింది ఇది కూడా మంచిగా అయిపోయింది అనుకో ఒకటొకటి దేవుడు ఏం చేస్తున్నాడు మంచి మనిషి ఒకడు ఉంటాడండి అన్ని పనులు ఒకటేసారి చేయాలని చూస్తాడు కానీ ఏది చేయడు అందుకోసమే ఈ అధ్యాయాన్ని మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వర్క్ ఫస్ట్ చేయాలి ఏం చేయాలి ఫస్ట్ వర్క్ అన్ని ఒకటేసారి పెట్టుకుంటే నువ్వు ఏ పనులు చేయలేవు ఒక పని అయిపోయినాక ఇంకో పని ముట్టుకోవాలి ఒక పని కంప్లీట్ కావాలి నీకు అప్పచెప్పిన పని ఒకటి ఏం కావాలి కంప్లీట్ అయినాక రెండో పనికి వెళ్ళు ఆ రెండో పని కంప్లీట్ అయినాక మూడో పని దేవుడు చూడండి ప్రతిరోజు ఒకటి కంప్లీట్ చేసి మంచిగా అయినాక నెక్స్ట్ వేరే పనికి వెళ్తున్నాడు మనం ఏం చేస్తాము సగం 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 చేస్తాం స్టార్ట్ చేస్తాం విడిచిపెట్టి చేస్తాం పోతాం కొంతమంది కొన్నిసార్లు ఏం చేస్తాము ముగింపు వరకు కొద్దిగా వస్తుంది కొద్దిసేపు అయితే ముగించబడుతుంది ముందే కథ ఆపేస్తాం
ఏ అయిపోయింది అనుకుంటాసి కానీ గాడ్ ఏం చేసినాడు కంప్లీట్ గా చేసాడు మన లైఫ్ లో కూడా దేవుడి బిడ్డలుగా మనకి ఏదైనా పని దొరికినప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి ఏం చేయాలి కంప్లీట్ చేసి మనకే సాటిస్ఫాక్షన్ ఉండాలి ఏమని అబ్బా ఒక పని కంప్లీట్ చేసినా నేను చాలా మంచిది అది దేవుడు చూసి దేవుడు ఎలా చూసి హ్యాపీగా అయినాడు మనం కూడా అలా హ్యాపీగా సగం సగం పనిచేస్తే నువ్వు హ్యాపీగా కావు వేరే ఎవడు హ్యాపీగా అవునా సో ఎప్పుడు 10 పనులు ఒక్కటే సరిపెడు ఒకటి కంప్లీట్ అయినాక ఇంకోటి ఇంకోటి కంప్లీట్ అయినాక ఇంకోటి బైబిల్లోనే ఉంది అవునా మొదటి అధ్యాయంలో ఏంటిది దేవుడు ఒకరు ఒక్కొక్క రోజు ఒకటి ఏం చేస్తున్నాడు దేవుడు ఒక వర్క్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ వర్క్ పట్టుడు మన లైఫ్లో కూడా ఒక పని కంప్లీట్ అయినాక ఇంకో పని పట్టుకోవాలి కొంతసార్లు మనం 10 పనులు పట్టుకుంటాము ఏది సరిగా చేయలేదు అలాగా ఉండకూడదు ఒక వర్క్ అయిపోయినాక నెక్స్ట్ వర్క్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ వర్క్ అప్పుడు టెన్షన్ ఉండదు ఏముండదు నెక్స్ట్ పోదాం ఏం చేసినాడు ఎవడరా చేసేను అంటే క్రియేట్ చేసినాడు వీటిని దేవుడు అక్కడ సృష్టించినాడు ఇంతకు ముందు చదువుకుంది అంతా ఏం చేసినాడు దేవుడు వేరుపరిచినాడు ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాడు దేవుడు ఓకే రైట్ దీనికి వద్దాం దేవుడు ఈ దీన్ని చేసి అక్కడ పెట్టి చూసి ఇది మంచిగా ఉంది ఇంతకుముందు వేరుపరిచినాడు దీన్ని చేసినాడు దేవుడు ఇప్పుడు చూడండి చేసిన దానికి ఆల్రెడీ ఉండిన దానికి బాగు చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకే అస్తమయం నాలుగో దినమయం రైట్ దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాగనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు ఎగురును గాకని అంటే ఇవి ఆల్రెడీ ముందే ఉన్నాయి ఇప్పుడు దానికి ఏమి ఇస్తున్నాడు దేవుడు జీవన్ పోసి ఎగురును గాక ఈ మళ్ళా ఫలించును గాక అనేసి దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు వాళ్ళకు ఆజ్ఞ ఇస్తున్నాడు దానికి మళ్ళా ఏం చేస్తున్నాడు దేవుడు దానికి మళ్ళీ జీవాన్ని ఇస్తున్నాడు దానికి ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు ఏంటిది ఆల్రెడీ ఇంతకుముందు జంతువులు ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు చెట్లు ఉన్నాయి వీటికి మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ పర్మిషన్ ఇస్తున్నాడు ఏంటిది దేవుడు ఇవన్నింటినీ మళ్ళీ జీవం ఇస్తున్నాడు పురుగులు దానికి మళ్ళీ దేవుడు వాడికి కమ్మని మళ్ళీ ఆజ్ఞ ఇస్తున్నాడు మళ్ళీ అవి పుట్టి మళ్ళీ ఇది అవుతున్నాడు అది మంచిదని దేవుడు అంటే ఖరాబ్ అయినాయని రిపేర్ చేసుకుంటా దేవుడు ఏం చేస్తున్నాడు మంచిదైనయని మంచిదని దేవుడు ఏమైంది ఇది బాగైంది దేవుడు మన స్వరూపం అందు ఇప్పుడు ఏమైంది సృష్టిని అంతని సృష్టించినాడు దేవుడు కదా సృష్టిని అంతా సృష్టించినాక స్టార్టింగ్లో దేవుడు ఎవరిని పెట్టినాడు అప్పుడు దూతల్ని పెట్టాడు మనిషి కుమారుని పెట్టాడు అప్పుడు కానీ వాళ్ళందరూ ఏం చేసినారు మోసం చేసినాడు దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేసినట్టే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకొని ఒక పని చేద్దాం ఇప్పుడు అంతా మళ్ళీ ఏమైంది క్రియేషన్ మట్టుకు మళ్ళీ మంచిగా అయిపోయింది భూమి ఆకాశాలు అన్నీ మళ్ళీ ముందట్లక అన్ని రిపేర్ చేసిన అన్ని మంచిగా అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఇది ఉట్టి ఉండడము మంచిది కాదు జంతువులు అన్నీ ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి కరెక్టే కానీ అప్పుడు దేవుడు ఏమన్నాడు అప్పుడు దూతలు మనిషి కుమారులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడు ఆయన స్వరూపంలో ఎవరి స్వరూపంలో మన పోలిక చెప్పున మన స్వరూపంలో మనము నరుని చేద్దాం ఇక్కడ దేవుడు ఫస్ట్ టైం క్రియేషన్ చేస్తున్నాడు ఏంటిది మనిషిని క్రియేట్ చేస్తున్నాడు ఎవరిని మనిషిని దేవుడు క్రియేట్ చేస్తున్నాడు చూడండి ఇవన్నీ దేవుడు రిపేర్ చేసినాడు కదా మనిషిని రిపేర్ చేయాలి మనిషిని క్రియేట్ చేసినాడు దేవుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను పలికెను దేవుడు ఏం చేసినాడు ఇప్పుడు ఇవన్నింటినీ క్రియేషన్ చేసి మనం ఇదే వర్డ్స్ ని మళ్ళా నోహువా దగ్గర కూడా చూస్తాం నోహువా టైంలో కూడా దేవుడు జలప్రలయం వచ్చి అన్ని నాశనం చేసినాక మళ్ళా నోహువా ఓడలకి బయటికి వచ్చినాక మళ్ళా అదే అంటారు మీరు ఫలించండి అభివృద్ధి పండి రీప్లెనిష్ అంటే మళ్ళా ఆదాంకి మళ్ళా మీరు ఫలించమన్నాడు నోవా కూడా మళ్ళా మీరు ఫలించమన్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు భూమి నిండి ఉంటే అనుక కదా సో ఈరోజు ఇది ఒక సబ్జెక్ట్ కానీ దేవుడు మనకు అనేది ఏంటంటే అమ్మా అయ్యా మీరు ఇంతకుముందు కూడా దేవుళ్ళు మంచిగా పర్ఫెక్ట్గా దేవుడు మిమ్మల్ని చేశాడు దేవుడు మిమ్మల్ని పర్ఫెక్ట్గా చేశారు కానీ ఎక్కడో మీరు పడిపోయినందుకు మీరు మూలకు వెళ్ళిపోయి చీకటి వెళ్ళి చాలా అవస్థలు పడుతున్నారు గనుక దేవుడు మళ్ళీ ప్రతి ఒక్కరు కుటుంబాన్ని మరిది ప్రతి ఒక్కరు జీవితాన్ని మళ్ళీ దేవుడు రీక్రియేషన్ చేస్తున్నారంట మళ్ళీ చాలామంది ప్రతికూలు ఏంటిది అందరూ ఇంతకుముందు దేవుళ్ళు బాగానే కుటుంబం బాగానే ఉంది దేవుళ్ళు బాగానే అన్నీ బాగున్నారు కానీ దేవుడు వ్యతిరేకంగా ఏం పని చేశారో దేవుడు కోపం వచ్చి మొత్తం అందరూ
ఏదో మూల కుటుంబం నాశనం అయిపోయింది, జీవిత నాశనం, ప్రేయర్ లైఫ్ లేదు, బోర్డ్ లైఫ్ లేదు, ఏం లేదు, మొత్తము ఏదో అయోమయమైన జీవితంలో ఉన్నారు. దేవుడు మళ్ళా తిరిగి ఇప్పుడు ఏంటిది అందరి కుటుంబాలని అందరి జీవితాలని మళ్ళా రీచేస్తున్నాడు, అన్నిటినీ వేరేపరుస్తున్నాడు ఇప్పుడు దేవుడు. అన్ని ప్రతి ఒక్క లైఫ్లో చెడు మంచి వేరేపరచడం, దేవుడు మళ్ళీ ప్రతి కుటుంబాన్ని మళ్ళీ కట్టడం. ఒక్కొక్క రోజు దేవుడు ఎలా చేసినాడో మన లైఫ్లో ఈ రోజు నుండి ఒక్కొక్కటి నువ్వు చూస్తావు, మంచిదిగా చూస్తావు. ఇక్కడ అధ్యాయంలో మంచిదిగా అయింది, దేవుడు మంచిది చూసినట్టు నీ లైఫ్లో నువ్వు మంచిది చూస్తావు. ఇప్పుడు నీ ఫ్యామిలీలో నువ్వు మంచిది చూస్తావు, నీ లైఫ్లో మంచిది చూస్తావు. ఎందుకు? దేవుడు నీ లైఫ్ని మళ్ళీ రీక్రియేషన్ చేస్తున్నాడు, దేవుడు రిపేరింగ్ చేస్తున్నాడు. దేవుడు ఇంతకుముందు కుప్ప చేసి లోపడు చీకట్లు ఉన్నప్పుడు ఏం అర్థం కాదు, నువ్వు ఫలించలేవు, అభివృద్ధి పరచలేవు, జీవం లేదు, ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ దేవుడు తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు, దేవుడు బిడా నువ్వు మళ్ళీ ఫలించి, బిడా నువ్వు మళ్ళీ ఫలించి, నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండు, నువ్వు మళ్ళీ మంచిగా ఐశ్వర్యంగా ఉండు. మళ్ళా దేవుడు స్టార్టింగ్లో దేవుడు ఏం క్రియేషన్ అప్పుడు ఏం పెట్టినాడు, భూమి ఆకాశం సృష్టించినప్పుడు ఎలా ఉందో, మళ్ళా దేవుడు రీక్రియేషన్ కూడా మళ్ళా మంచిదిగా చేసినట్టు మళ్ళీ మళ్ళీ ప్రతి కుటుంబాన్ని ప్రతి జీవితాన్ని దేవుడు మళ్ళా కడుతున్నాడు, మళ్ళా మంచిగా చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ చాప్టర్ నాకు దేవుడు మొన్న చెప్పినాడు, ఏంటి ప్రభా అందరూ ఇంకెంతకాలం అంటే అప్పుడు అన్నాడు, నేను మళ్ళీ రీక్రియేషన్ చేస్తున్నాను, మళ్ళీ ప్రతి ఒక్కరు కుటుంబం ప్రతి ఒక్కరు లైఫ్ రీక్రియేషన్. హల్లెలూయా.